భారతదేశం ఎన్నో అద్భుత ఆలయాలకు నిలయం. హిందూ దేవాలయాలతో పాటు అనేక ఇతర ధర్మాలకు సంబంధించిన దేవాలయాలు, ప్రార్థనా స్థలాలు కూడా ఉన్నాయి. సర్వమతాల వారు ప్రకృతిని దైవంగా ఆరాధించడం కూడా కొన్ని సందర్భాల్లో కనబడుతుంది. అలా మతాలకు ధర్మాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ప్రత్యక్ష దైవంగా కొలిచేది సూర్య భగవాను. తన కిరణాలతో ఈ జగత్తును మేల్కొల్పే ఆ సూర్య భగవానుడి ప్రస్తావన హిందూ పురాణాల్లో కూడా ప్రముఖంగా కనబడుతుంది. అయితే ఇతర దేవీ దేవతలతో పోల్చుకుంటే సూర్య భగవానుడికి ఆలయాలు కాస్త తక్కువనే చెప్పాలి. అయితే ఉన్న ఆ తక్కువ ఆలయాలే ఎన్నో అద్భుతాలకు, మరెన్నో మిస్టరీలకు, ఇంకెన్నో పురాణ కథనాలకు నిలయంగా ప్రసిద్ధి చెందాయి. అలాంటి 5 ప్రసిద్ధ సూర్య దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్స్ లో కూడా షేర్ చేస్తారు కదా. మరి అలాగే ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ వెంటనే వచ్చే గంట సింబల్ కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే నేను కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలిసిపోతుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మార్తాండ దేవాలయం. ప్రసిద్ధ సూర్య దేవాలయాల గురించి చెప్పుకోవాలంటే మరుగున పడిపోయిన అతి ప్రాచీనమైన సూర్య దేవాలయం మార్తాండ దేవాలయం గురించి చెప్పుకోవాలి. మార్తాండ దేవాలయం కాశ్మీర్లో అత్యంత పురాతన హిందూ దేవాలయం. కాశ్మీర్ లోయలో అనంతనాగ్ పట్టణానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మార్తాండ సూర్య దేవాలయం ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న కాశ్మీరీ వాస్తుకళకు మచ్చు తునుకగా ఉన్న ఈ ఆలయం ఒకప్పటి అద్భుతమైన శిల్పకళా చాతుర్యానికి, అపురూప అలంకారాలకు, సాంకేతిక నిర్మాణ ప్రతిభకు, అద్భుత శిల్పకళకు, అలంకార శిల్పాలకు ప్రసిద్ధి చెందింది. ఎత్తైన పీఠభూమి పైభాగంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అక్కడి నుంచి చూస్తే అందమైన కాశ్మీర్ లోయ అతి అద్భుతంగా కనిపించే విధంగా ఈ నిర్మాణం చేశారు. ప్రస్తుతం అక్కడున్న శిథిలాలను చూస్తే ఆనాటి కాశ్మీర శిల్ప నిర్మాణ గొప్పతనం స్పష్టంగా తెలుస్తుంది. ఆ మార్తాండ సూర్య దేవాలయంలో గాంధార, గుప్త, చైనా, రోమన్, సిరియన్, గ్రీక్ శిల్పకళలన్నీ మిళితమై కనువిందు చేస్తాయి. ఈ ఆలయం భారీ నిర్మాణానికి, హుందతనానికి పేరు పెట్టింది. విశాలమైన ప్రాంగణం మధ్యలో ప్రధాన దైవమైన సూర్య భగవానుడి మార్తాండ దేవాలయం, దానికి అనుబంధంగా 84 చిన్న చిన్న దేవాలయాలు నిర్మించారు. దేశంలోని మిగిలిన సూర్య దేవాలయాలతో పోలిస్తే కాశ్మీర్లోని మార్తాండ సూర్య దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. చాలా వరకు ప్రసిద్ధ సూర్య దేవాలయాలన్నీ తూర్పు ముఖంగా ఉండడం చూస్తాం. దాంతో సూర్యుని ఉదయ కిరణాలు నేరుగా గర్భగుడిలోకి ప్రసరించడం కూడా మనకు తెలిసిందే. కానీ కాశ్మీర్లోని ఈ మార్తాండ సూర్య దేవాలయంలో గర్భగుడి పశ్చిమ దిశ వైపున ఉంటుంది. దాంతో గర్భగుడిలోకి సూర్యుడి అస్తమయ కిరణాలు ప్రసరిస్తాయి. ఈ మార్తాండ సూర్య దేవాలయాన్ని కాశ్మీర్ ను పరిపాలించిన కర్కోటక వంశ రాజులలో సుప్రసిద్ధ పాలకుడైన లలితాదిత్య ముక్తాపీడు క్రీస్తు శకం 8వ శతాబ్దంలో, అంటే క్రీస్తు శకం 725-756 మధ్యకాలంలో నిర్మించినట్టు చెప్తారు. అయితే ఈ మార్తాండ సూర్య దేవాలయాన్ని ఎవరు నిర్మించారు అన్న విషయం మీద భిన్నాభిప్రాయాలు వినబడతాయి. బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ ఈ ఆలయం కాశ్మీర్ ను పాలించిన గోనంది వంశస్థుడైన ఆర్యరాజు నిర్మించాడని, ఆ తరువాత కాలంలో రాజా రణాదిత్య, అతని రాణి అమరప్రభ ఇద్దరు దీనికి ప్రధాన వేదికలు నిర్మించారని చెప్పారు. మరికొంతమంది పరిశోధకులు ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 375-500 మధ్యకాలంలో రణాదిత్య మహారాజు నిర్మించి ఉండొచ్చని, ఆ తరువాత కాలంలో కర్కోటక వంశానికి చెందిన లలితాదిత్య ముక్తాపీడు పునరుద్ధరించాడని చెప్తారు. ఒకప్పుడు ఎంతో వైభవంగా వెలిగిపోయిన మార్తాండ సూర్య దేవాలయం ఎన్నో దాడులకు, విధ్వంసాలకు గురైంది. చివరకు షామీర్ వంశానికి చెందిన కాశ్మీర్ ముస్లిం పాలకుడు సుల్తాన్ సికిందర్ షామీర్ ఆదేశాల మేరకు క్రీస్తు శకం 15వ శతాబ్దం ప్రారంభంలో ఈ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేసినట్టు చారిత్రక కథనాలు చెప్తున్నాయి. ఈ ఆలయ విధ్వంసం 1 సంవత్సరం పాటు కొనసాగిందట. ప్రస్తుతం అక్కడ గతకాలపు చిహ్నాలుగా శిథిలాలు మాత్రమే మిగిలాయి. ఆలయం ధ్వంసం కావడంతో కాలక్రమేణా మరుగున పడిపోయింది. ఆ తర్వాత 1869లో బ్రిటిష్ ఆర్కియాలజిస్టులు తిరిగి ఈ మార్తాండ సూర్య దేవాలయ శిథిలాలను కనుగొన్నట్టుగా చెప్తారు. ప్రస్తుతం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఈ ఆలయాన్ని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని జాతీయ ప్రాముఖ్యత గల ప్రదేశంగా గుర్తించి రక్షిస్తున్నారు.
భారత ప్రభుత్వం ఈ స్థలాన్ని ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసింది. ప్రస్తుతం మార్తాండ దేవాలయం టూరిస్ట్ స్పాట్ గాను సినిమా షూటింగ్లకు కేంద్రంగా ఉంది. కటార్మల్ సూర్య దేవాలయం. ఉత్తరాఖండ్ లోని అల్మోరా జిల్లాలో ఒక మారుమూల గ్రామమైన కటార్మల్ లో ఒక పురాతన సూర్య దేవాలయం ఉంది. ప్రస్తుత కాలంలో ఈ కటార్మల్ సూర్య దేవాలయం అంతగా ప్రచారంలో లేకపోయినా ఈ ఆలయానికి ఆధ్యాత్మిక చారిత్రక ప్రాధాన్యతలు ఎన్నో ఉన్నాయి. ఇది దేశంలోనే ఒక అరుదైన సూర్య దేవాలయంగా చెప్తారు. సముద్ర మట్టానికి 2116 మీటర్ల ఎత్తులో వెలిసిన ఆలయం ఈ కటార్మల్ సూర్య దేవాలయం. అల్మోరాకు 12 కిలోమీటర్ల దూరంలోను, ప్రఖ్యాత పర్యాటక కేంద్రం నైనిటాల్ కి 70 కిలోమీటర్ల దూరంలోను ఉంటుంది. ఈ ఆలయాన్ని కటార్మల్లుడనే రాజు క్రీస్తు శకం 9వ శతాబ్దిలో నిర్మించినట్టు చారిత్రక కథనాలు చెప్తున్నాయి. ఇది ప్రధానంగా సూర్య దేవాలయమైన ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల ఆలయం, లక్ష్మీనారాయణుల ఆలయంతో సహా 44 చిన్న చిన్న ఆలయాలు కూడా ఉంటాయి. ఇక్కడ సూర్య భగవాను బుధాదిత్యుడు, వరదాదిత్యుడు అన్న పేర్లతో పిలుస్తారు. అన్ని ప్రసిద్ధ హిందూ దేవాలయాల మాదిరిగానే ఈ కటార్మల్ సూర్య దేవాలయం కూడా శత్రువుల దాడుల నుంచి తప్పించుకోలేకపోయింది. ప్రధాన ఆలయంలో ఉన్న సూర్య భగవాను విగ్రహం 10వ శతాబ్దంలో శత్రువుల దాడుల్లో ధ్వంసమైందని చెప్తారు. ఈ దాడుల్లో దేవాలయం కూడా ధ్వంసమవడంతో ఈ ఆలయానికి సింహద్వారంగా నిర్మించబడిన ఒక అద్భుతమైన కళాఖండంగా తీర్చిదిద్దబడిన చెక్క తలుపుల్ని ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం కు తరలించి భద్రపరిచారట. ఈ ఆలయాన్ని చారిత్రక సంపదగా గుర్తించి పరిరక్షిస్తున్నారు. కోణార్క్ సూర్య దేవాలయం. సూర్య దేవాలయాల గురించి ప్రస్తావన వస్తే ప్రధానంగా చెప్పుకోవలసింది కోణార్క్ సూర్య దేవాలయం గురించి. కోణార్క్ దేవాలయం ఓవైపు మిస్ట్రీలకు, అద్భుతాలకు, మరోవైపు నిర్మాణ కౌశలానికి, శిల్పకళా ప్రావీణ్యానికి పెట్టింది పేరు. ఆధునిక సాంకేతికతకు కూడా అంతుచిక్కని అద్భుత నిర్మాణం కోణార్క్. భారతదేశపు వారసత్వ సంపద కోణార్క్ టెంపుల్. భారతదేశ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పిన ఓ చారిత్రక వైభవం. భారతదేశ శిల్పకళకు, సంస్కృతి సంప్రదాయాలకు ఖండాంతరాలలో సైతం కీర్తి తెచ్చిన గొప్ప కట్టడం. ఎంతో మంది విదేశీయులను తన వైపు ఆకర్షించుకుని అనేక చారిత్రక సంఘటనలకు సాక్షిభూతంగా నిలిచింది కోణార్క్. ఇది మాది అని భారతీయులు గర్వంగా చెప్పుకునే ఆలయం కోణార్క్ దేవాలయం. కోణార్క్ ఆ పేరుకే ఎంతో అర్థం ఉంది. కోన్ అంటే కిరణం, అర్క్ అంటే సూర్యుడు. ఈ రెండు పదాలు కలిసి కోణార్క్ గా పేరు స్థిరపడిందని చెప్తారు. దేవాలయం 7 గుర్రాలతో లాగుతున్న రథం ఆకారంలో నిర్మించారు. ఈ దేవాలయ నిర్మాణం కాలచక్రానికి సంకేతంగా చెప్తారు. రథానికి ఇరువైపులా 12 చక్రాల చొప్పున మొత్తం 24 చక్రాలుంటాయి. ఒక్కో చక్రం 8 భాగాలుగా ఉంటుంది. ఈ 8 భాగాలు ఒక రోజులో ఉండే 8 జాములుగా చెప్తారు. అలాగే రథాన్ని లాగుతున్న 7 గుర్రాలు వారంలోని 7 రోజులుగాను, 24 చక్రాలు ఒక సంవత్సరంలో చంద్రునిలో మారుతున్న కళలకు అంటే కృష్ణ శుక్లపక్షాలకు సంకేతంగాను చెప్తారు. కోణార్క్ సూర్య దేవాలయం అద్భుతాలకు నిలయం, భారతీయ నిర్మాణ కౌశలతకు నిదర్శనం. పురాణ కథనాల ప్రకారం ఈ ఆలయం అతి ప్రాచీనమైనది. శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడు ఓసారి కొలనులో స్నానం చేస్తున్న స్త్రీలను కామదృష్టితో చూశాడట. దాంతో శ్రీకృష్ణుడు అతన్ని శపించాడట. కృష్ణుని శాపంతో సాంబుడు కుష్ఠవ్యాధి గ్రస్తుడయ్యాడు. వ్యాధి నివారణ కోసం ప్రస్తుతం కోణార్క్ అని పిలువబడుతున్న మైత్రేయ అరణ్యానికి వచ్చి అక్కడున్న చంద్రభాగ నదిలో స్నానం చేసి సూర్య భగవాను ఆరాధిస్తూ ఉండేవాడు. అలా 12 సంవత్సరాల పాటు సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ తపస్సు చేశాడు. చివరికి సూర్యుడి అనుగ్రహంతో ఆ వ్యాధి నుంచి బయటపడ్డాడు. సూర్య భగవానుడు తన మీద చూపించిన అనుగ్రహానికి గాను సూర్య భగవానుడికి ఆలయాన్ని నిర్మించాలి అనుకున్నాడు సాంబుడు. ఒక రోజున ఆయన చంద్రభాగ నదిలో స్నానం చేస్తూ ఉండగా అతడికి దేవశిల్పి విశ్వకర్మ తయారు చేసిన సూర్యుడి ప్రతిమ దొరికింది. ఆ విగ్రహాన్నే సాంబుడు ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించినట్టుగా పురాణ కథనాలు చెప్తున్నాయి. ఇక ఆధునిక చరిత్రకు వస్తే గంగ వంశానికి చెందిన లాంగుల అనంగ భీముని కుమారుడు లాంగుల నరసింహదేవ క్రీస్తు శకం 1236-1264 మధ్య కాలంలో ఇప్పుడున్న ఆలయాన్ని నిర్మించాడట. 1200 మంది శిల్పులు 12 ఏళ్ల పాటు కష్టపడి నిర్మించిన అపూర్వ ఆలయం ఈ కోణార్క్ దేవాలయం. సూర్య భగవానుడు హిందువులకు ఆరాధ్య దైవం. అయితే ఒక్క హిందువులు మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతి వ్యక్తి సందర్శించాల్సిన స్థలం. అద్భుతమైన విద్యని అందించే ఒక మహా విశ్వవిద్యాలయం ఈ కోణార్క్ అంటారు పరిశోధకులు. ఇప్పటికీ కూడా ఈ శిథిలాలలో కూడా ఏ భాగాన్ని చూసినా ఏదో ఒక విజ్ఞానాంశాన్ని మనకు అందిస్తుంది.
13వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఎన్నో దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకుని 100 ఏళ్ల తర్వాత కూడా అద్భుత శిల్ప సౌందర్యంతో అలరారుతోంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో స్థానం సంపాదించుకున్న కోణార్క్ సూర్య దేవాలయం ఒడిషా రాజధాని భువనేశ్వర్ నుంచి 66 కిలోమీటర్ల దూరంలోను, పూరి క్షేత్రానికి 35 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. 1984లో ఈ సన్ టెంపుల్ వరల్డ్ హెరిటేజ్ హోదాని సంపాదించుకుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ కోణార్క్ డాన్స్ ఫెస్టివల్ అత్యంత వైభవంగా జరుగుతుంది. విధ్వంసకుల చేతిలో పతనమైన ప్రధాన ఆలయ గర్భగుడి ఎంతో అద్భుతమైన కట్టడంగా చెప్తారు. గర్భగుడి పైకప్పులో 52 టన్నుల బరువైన అయస్కాంతాన్ని అమర్చి సూర్య భగవానుడి విగ్రహం ఇనుముతో తయారు చేశారు. ఈ అయస్కాంత ప్రభావం వల్ల విగ్రహం గాలిలో తేలుతూ ఉండేదట. ఉషోదయంలో తొలి కిరణాలు నేరుగా ఈ విగ్రహానికి ఉన్న వజ్రపు కిరీటం మీద పడి ఆలయ శోభను మరింత ఇనుమడింప చేసేవట. అయితే ఈ అయస్కాంతం ప్రభావంతో సముద్రంలో ప్రయాణించే ఓడల నావిక వ్యవస్థ పనిచేయకపోవడంతో ఆలయాన్ని నావికులు ధ్వంసం చేసినట్టు ఒక కథనం చెప్తే, ఎన్నో చారిత్రక కట్టడాల మీద దాడి చేసి విధ్వంసం సృష్టించిన విదేశీయుల దాడికి గురైనప్పుడు ఈ అయస్కాంతం దోపిడీకి గురైందని, ఆంగ్లేయులు ఈ అయస్కాంతాన్ని దోచుకుపోయారని మరికొన్ని కథనాలు చెప్తున్నాయి. ఈ దేవాలయ నిర్మాణానికి వాడిన నల్లని రాళ్ల మూలంగా దీన్ని బ్లాక్ పగోడా అని కూడా పిలుస్తారు. పూర్వపు నావికులు ఈ కట్టడాన్ని తమ నౌకల మార్గాన్ని నిర్దేశించుకోవడానికి వాడుకునేవారట. ఈ ఆలయం మాత్రమే కాదు, ఆలయ ముఖద్వారం కూడా ఎంతో విలువైంది. ఈ ముఖద్వార గోపుర నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లు ఎంతో శక్తివంతమైనవట. దాని గొప్పతనాన్ని చూసిన ఆంగ్లేయులు ఈ ముఖద్వార డోమ్ ను పరీక్షల నిమిత్తం ఇంగ్లాండ్కు తరలించుకుపోయారు అన్నది ఒక కథనం. మోధేరా సూర్య దేవాలయం. వేల సంవత్సరాలుగా ప్రకృతి వైపరీత్యాలను, పరమతస్థుల దాడులను తట్టుకుని భారతీయ శిల్పకళా వైభవాన్ని, నాటి నిర్మాణ శైలిని ప్రపంచానికి చాటి చెబుతూ కాల పరీక్షకు ఎదురొడ్డి నిలిచి తమ ఉనికిని నిలబెట్టుకున్న ఆలయాలు ఎన్నో ఉన్నాయి మన దేశంలో. అలాంటి ఆలయమే ఈ మోధేరా సూర్య దేవాలయం. ఈ దేవాలయ చరిత్ర రామాయణ కాలం నాటి చరిత్రతో ముడిపడి ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడు బ్రాహ్మణుడైన రావణుని సంహరించిన తర్వాత రామునికి బ్రహ్మహత్య పాతకం అంటుకుందట. ఆ బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించుకోవడం ఏ విధంగా అని రాముడు వశిష్ఠ మహర్షిని అడిగాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ధర్మారణ్య ప్రాంతానికి వెళ్లి సూర్య ఆరాధన చేయమని సలహా ఇచ్చాడట. అప్పటి ఆ ధర్మారణ్య ప్రాంతమే ఇప్పటి మోధేరా అని చెప్తారు. ఇది దేశంలోనే అత్యంత పురాతన సూర్య దేవాలయం. ఈ ఆలయం పుష్పవతి నది ఒడ్డున ఉంది. ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు అన్నది ఖచ్చితంగా తెలియదు, గాని క్రీస్తు పూర్వం 1022లో చాళుక్య వంశానికి చెందిన మొదటి భీమదేవ్ సోలంకి ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్టుగా చెప్తారు. అహిల్వాడ్ పాటణ్ణి రాజధానిగా చేసుకుని ఈ ప్రాంతాన్ని సోలంకి చక్రవర్తులు పరిపాలిస్తూ ఉండేవారు. సూర్యవంశస్థులైన సోలంకీలు మోధేరాలో ఉన్న సూర్య దేవాలయాన్ని ఎంతో పవిత్రంగా చూసుకునేవారట. తమ కులదేవతగా సూర్యుణ్ణి ఆరాధిస్తూ నిత్య పూజాదికాలు నిర్వహించేవారు. క్రీస్తు పూర్వం 1025-26 ప్రాంతంలో మహమ్మద్ గజని సోమనాథ్ తో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కూడా ఆక్రమించుకోవడంతో సోలంకీలు కూడా తమ పూర్వ వైభవాన్ని కోల్పోవలసి వచ్చింది. సోలంకి సామ్రాజ్యానికి రాజధానిగా చెప్పుకునే అహిల్వాడ్ పాటన్ కూడా తన వైభవాన్ని, గొప్పతనాన్ని పూర్తిగా కోల్పోయింది. కొంతకాలానికి తమ పూర్వపు వైభవాన్ని కాపాడుకోవడం కోసం సోలంకి రాజకుటుంబం మరికొందరితో కలిసి ఈ ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్టు, తమ ఆరాధ్య దైవమైన సూర్యుని కొలిచేందుకు అందమైన ఈ మోధేరా సూర్య దేవాలయాన్ని పునర్నిర్మించినట్టు చారిత్రక కథనాలు చెబుతున్నాయి. ఈ ఆలయ నిర్మాణంలో అద్భుతమైన టెక్నాలజీ ఉంది అంటారు పరిశోధకులు. ఆలయం అంతా ఎర్రని ఇసుక రాతితో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన ఎర్రటి రాయి ఇక్కడ తప్ప చుట్టుపక్కల ఎక్కడా కనిపించదని, సున్నం ఉపయోగించకుండా, ఎక్కడా సున్నంతో కలపకుండా రాయిలో రాయి అమర్చి కట్టిన అద్భుతమైన రాతి దేవాలయం ఈ మోధేరా సూర్య దేవాలయం. ఈ ఆలయాన్ని కట్టిన అప్పటి టెక్నాలజీ ఒక అద్భుతం అంటారు పరిశోధకులు. ఈ ఆలయంలో గర్భగుడిలో ఉన్న పీఠం మీద ప్రస్తుతం విగ్రహం అనేది ఏది కనిపించదు. పూర్వకాలంలో ఈ పీఠం మీద సూర్యదేవుడు స్వయంగా వచ్చి అక్కడ కూర్చుని వెళ్ళాడు అన్నది ఒక నమ్మకం. ఒకప్పుడు ఈ పీఠం మీద సూర్య భగవాన్ని బంగారు విగ్రహం ఉండేదట. కానీ గజని మహమ్మద్ దండయాత్రలో విలువైన సంపదతో పాటు సూర్య భగవాన్ విగ్రహాన్ని కూడా తీసుకుపోయినట్టు చెప్తారు. ఇక్కడ విశేషం ఏంటంటే, మార్చి 21వ తేదీ సెప్టెంబర్ 23వ తేదీన ఈ ఆలయానికి సూర్యోదయం కాకముందు చేరుకుంటే, ఆ 2 రోజుల్లో సూర్య భగవాను ఆలయంలో గర్భగుడిలో సూర్యుడి తొలి కిరణాలు సూర్యపీఠాన్ని తాకడం చూడొచ్చు.
శిల్పకళకు కాణాచేయిన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం జనవరిలో 3 రోజుల పాటు మోధేరా డ్యాన్స్ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ ఫెస్టివల్ కు దేశంలోని అన్ని ప్రాంతాల నుండి నృత్యకారులు వచ్చి తమ తమ నృత్యాలను ఇక్కడ ప్రదర్శిస్తారు. ఆ సమయంలో ఆలయమంతా కళకళలాడుతూ గతకాల వైభవానికి చిహ్నంగా మారిపోతుంది. గుజరాత్ టూరిజం డిపార్ట్మెంట్ ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తుంది. ఇంత వైభవాన్ని సంతరించుకున్న ఈ ప్రత్యక్ష దైవం సూర్యదేవుని ఆలయం ప్రస్తుతం పురావస్తు శాఖ అధీనంలో ఉంది. అరసవెల్లి సూర్య దేవాలయం. సూర్య దేవాలయాల ప్రసక్తి వస్తే కోణార్క్ తర్వాత అంత ప్రసిద్ధి చెందిన ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళంలో ఉన్న అరసవెల్లి సూర్య దేవాలయం. ఈ సూర్య దేవాలయంలోని స్వామిని స్వయంగా దేవేంద్రుడే ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెప్తోంది. పూర్వం ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించిన వారు తమ కష్టాలు తీరి హర్షంతో అంటే ఆనందంతో వెళ్లేవారని, అందుకే ఈ ప్రాంతాన్ని హర్షవల్లి అని పిలిచేవారని, అదే కాలక్రమేణా అరసవల్లిగా మారిందని చెప్తారు. ఇక చరిత్ర విషయానికి వస్తే ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో కళింగరాజు దేవేంద్రవర్మ నిర్మించాడని ఇక్కడ లభిస్తున్న శాసనాల వల్ల తెలుస్తోంది. ఈ ప్రాంతం 17వ శతాబ్దంలో నిజాం నవాబ్ పాలనలో ఉండేది. ఈ ప్రాంతానికి సుబేదారునిగా నియమించబడ్డ షేర్ మహమ్మద్ ఖాన్ పరిపాలన కాలంలో ఈ ప్రాంతంలోని దేవాలయాలన్నింటినీ ధ్వంసం చేశాడట. ఆ విషయాన్ని అతనే పర్షియన్ లిపిలో ఒక శిలాశాసనం ద్వారా ప్రకటించుకున్నాడు. అలా నాశనం చేయబడిన అనేక దేవాలయాల్లో ఈ అరసవల్లి సూర్య దేవాలయం కూడా ఉంది. సుబేదార్కు హిందువుల న్యాయశాస్త్రం గురించి, మనుస్మృతి గురించి చెప్పడానికి నియమించబడిన పండితుడు సీతారామ శాస్త్రి అరసవెల్లి దేవాలయంపై జరగబోతున్న దాడిని గురించి ముందుగా తెలుసుకుని స్వామి మూల విరాట్ను పెకిలించి ఒక బావిలో వేయించాడట. 150 సంవత్సరాల క్రితం యలమంచి పుల్లాజీ అనే ఒక భక్తుడు బావిలో నుంచి ఆ విగ్రహాన్ని తీయించి దేవాలయాన్ని ఇప్పుడున్న రీతిలో నిర్మించి అందులో బావిలో లభించిన విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టుగా కొన్ని కథనాలు చెప్తున్నాయి. అప్పటి నుంచి ఈ దేవాలయం క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ అశేషంగా భక్తులని ఆకర్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. ఈ దేవాలయంలో సంవత్సరానికి 2 సార్లు సూర్యకిరణాలు ఉదయ సంధ్యలో గర్భగుడిలో ఉన్న మూల విరాట్ పాదాలకు సోకేలా నిర్మించబడడం ఒక ప్రత్యేకత. ప్రతి సంవత్సరం 8, 9, 10, 11 తేదీల్లోనూ, 1, 2, 3, 4 తేదీల్లోనూ సూర్యుని తొలి కిరణాలు స్వామివారి పాదాల మీద పడి కొంత సమయం ఉండడం ఒక అద్భుతమైన ఘట్టం. ఆ అద్భుతాన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో లక్షలాది మంది భక్తులు అరసవెల్లి సూర్య దేవాలయానికి చేరుకుంటారు. ఇవి మన దేశంలోని 5 ప్రసిద్ధ సూర్య దేవాలయాల విశేషాలు.